హాయ్ అండి. లవ్ అంటే గెలిచిన వాడికి ఆనందం, ఓడిపోయిన వారికి బాధ తప్పదు. ఇది ఎప్పటి నుండో వస్తున్న థియరీ కదా. మరి రాయలసీమ లవ్ స్టోరీ అంటూ ఒక కొత్త లవ్ స్టోరీ మన ముందుకు రాబోతోంది. దీనికోసం తెలుగు ప్రేక్షకులంతా చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో కంటెంట్ ఏంటి? లవ్ స్టోరీకున్న గొప్పదనం ఏంటి? మిగతా సినిమాల కంటే ఈ లవ్ స్టోరీ ఏంటబ్బా డిఫరెంట్? ఇలాంటి బోర్ లేదన్న విషయాలు మనం మూవీ టీంతో మాట్లాడి తెలుసుకుందామా? నమస్తే చిన్న గారు. నమస్తే అండి. హాయ్ వెంకట్. హాయ్. నేను ఎందుకు స్పెషల్గా మీకు చెప్పాను అంటే, ఈ సినిమాలో ఉన్న ఆ లవ్ స్టోరీలో ఉన్న కమ్మదనం అంతా మన హీరో గారితోనే ఉంది అని పుకార్లు వస్తున్నాయి. నాగరాజ్ గారు, మీరు చూస్తే చాలా సిగ్గుపడుతున్నారు. సినిమా టైటిల్ అలా ఉంది, ట్రైలర్ చూస్తే సూపర్ డూపర్ బంపర్ అంటున్నారు యూత్ అంతా కూడాను. ఏంటండి ఈ సినిమా ఆ టైటిల్ ఎందుకు పెట్టారు, రాయలసీమ లవ్ స్టోరీ? ఎస్ మేడం, రాయలసీమలో మామూలుగా యాక్చువల్గా ఫ్యాషన్ అని చెప్పేసి అంతా ముద్ర వేసాను మేడం జనరల్గా. అవును, అట్లా కాదని చెప్పేసి రాయలసీమ వాళ్ళకి కూడా ఒక ప్రేమ అభిమానం అనేది బాగా ఉంది. వాళ్ళు ఒకసారి వాళ్ళ అభిమానం చూడకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము రాయలసీమ లవ్ స్టోరీ అని పిక్చర్ తీయాలని చెప్పేసి నేను మా బ్రదర్ రాయలచిన్న గారు ఒక 2 ఇయర్స్ స్టడీ చేసినా మేడం దీని గురించి. చేసి ఒక కాన్సెప్ట్ ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి బలంగా, రాయలసీమ అంటే ఒక ఫ్యాషనే కాదు, వీళ్ళ ప్రేమ ఒక రేంజ్లో చూపించాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో అందుకే మా ఓన్ బ్రదర్ ఇద్దరం కలిసి దీనికి. ఓకే. సో చిన్న గారు, ఏంటండి అసలు లవ్ స్టోరీల మీద ఒక పెద్ద రీసెర్చ్ చేశారు అంటున్నారు, ఏంటి మీకు కూడా పాస్ట్లో అలాంటి లవ్ స్టోరీ ఉందా? లేదండి. ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే చాలా లవ్ స్టోరీలు వస్తున్నాయి. అవును. అంటే రాయలసీమ నేపథ్యంలో వచ్చినటువంటి లవ్ స్టోరీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అసలు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఏం లేవు. అవును. అయితే ఎక్కువ రాయలసీమలో ఫ్యాక్షన్ నుండి వచ్చినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి, కానీ హిట్ ఉన్నాయి, చాలా బొంబర్ హిట్లు కూడా ఇచ్చారు. అవును. కానీ రాయలసీమలో మేమంత రాయలసీమ అసలమే అయినా ఒక లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది, రాయలసీమలో ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తాడు అనేటటువంటిది చాలా బాగా చూపించామండి. చాలా చాలా బాగా వచ్చింది మూవీ, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే ఈ సందర్భంగా సినిమా చూసిన వాళ్ళు ఇంక మళ్ళీ థియేటర్కి రాకుండా ఉండలేరండి, అంత ఖచ్చితంగా చెప్పగలను. లవ్ అనేది అలా చూపించాం. లవ్ అంటే ఊరికే మామూలుగా ఇది వరకు వచ్చిన సినిమాలు లేకుండా చాలా డిఫరెంట్గా చూపించామండి, చాలా బాగుంది. ఓకే, సూపర్. సో వెంకట్, మీరేమంటారు అసలు ట్రైలర్ చూసి యూత్ అందరూ ఒక ఫీలింగ్లోకి వచ్చేసారనమాట, వెరీ రొమాంటిక్ సినిమా చాలా బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయారు. సినిమా చేశారు కదా మీరు, అసలు ఫస్ట్ మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది అన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాము. మీకు ఛాన్స్ ఎలా వచ్చింది ఈ మూవీలో చేయడానికి? ఈ మూవీ ఓకే, నాకు మా డైరెక్టర్ నా ఫ్రెండ్. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఫ్రెండ్, ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. అతను ఎప్పుడో కలిసినా మనం చేస్తున్నాము మూవీ, చేస్తే నీతోనే నా ఫస్ట్ మూవీ నీదే పక్కన చెప్పేసి అన్నారు. సో అలా మేము అనుకుంటూ ఉండి ఎప్పుడు స్టోరీ గురించి మీకు తెలుసు ఇండస్ట్రీ అంటే డిస్కషన్ చేస్తూనే ఉంటాం, చాలాసార్లు డిస్కషన్ చేస్తూ ఉన్నాం, వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ ప్రొడ్యూసర్, ఇంకా వర్క్ నేర్చుకుంటూనే ఉన్నాడు అతను. సో ఆ టైంలో మా ఒక టైంలో మా సార్ వాళ్ళకి స్టోరీ చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా గర్వంగా ఆ స్టోరీ విని నేనే నాకంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు వాళ్ళే. సో అలా ముందుకొచ్చారు మళ్ళీ నేను కూడా ఈ మూవీలో. సో డైరెక్టర్ గారు మీకు ఫ్రెండ్ అంటున్నారు కదా, షూట్ టైంలో మీకు ఎలా అనిపించింది వర్క్ చేయడం? జనరల్గా బయట ఫ్రెండ్లీగా ఉండటం వేరు, ఆన్ సెట్ వేరు. అసలు షూట్లో డైరెక్టర్ నా ఫ్రెండ్ కాదండి, డైరెక్టర్ రాక్షసుడు. వర్క్ వర్క్ వర్క్, ఫన్ కూడా లేదండి షూటింగ్లో. అసలు మేము అసలు ఫన్ చేయలేదు, ఏం లేదు, ఓన్లీ వర్క్. చాలా సీరియస్ మైండ్తో ఎక్కువ శాతం వర్కే చేసాం రోజుకి. ప్రొడ్యూసర్ గారు మన మీద ఇంత బాధ్యత పెట్టారు. అసలు కొత్త వాళ్ళకి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్స్ రావడం, ఇంత బడ్జెట్ చేయడం చాలా కష్టం వెంకట్. మనం ప్రతి రూపాయికి వాళ్ళ అప్ప చెప్పాలి కాబట్టి ప్రతిరోజు మనం
అందరికన్నా ముందు మనమే ఉండాలి, అందరికన్నా లాస్ట్ మనమే వెళ్ళాలి, అంత కష్టపడి మేము వర్క్ చేసామండి మూవీ. సో అందరికంటే ఫస్ట్ హాజరు వేయించుకొని చివరాఖరికి హాజరు మళ్ళీ టిక్ పెట్టేసుకుని వెళ్ళారనమాట. బాగుందండి. సో నాగరాజ్ గారు, ఇదంతా నిజమేనా? వాస్తవం మేడం, వాస్తవం. ఎందుకంటే మేము ఇండస్ట్రీ కొత్త కాబట్టి అంతా డైరెక్టర్ గారికి, రామ్ రణ గారికి, మా కరణ్ వాసే ఒక నమ్మకంతో ఆయనకంతా ఉన్న విషయం చెప్పేసాం. సినీ నేపథ్యం ఉన్న వ్యక్తులు అయితే కాదు బేసికల్ గా. సరే మంచి కాన్సెప్ట్ సినిమా తీయాలి మనం, రాయలసీమలో ఫ్యాషన్ కాదు ఒక మెసేజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ కాబట్టి ఆయనకు అంతా బాధ్యత చెప్పేసాం. ఎలా స్టార్ట్ చేస్తావు, ఎలా ఎండ్ చేస్తావు అనేది అంతా ఆయన బృహస్కందాలు వినేసాం. ఓకే. సో చిన్నయ్య గారు, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డైరెక్టర్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత? స్టోరీ మీకు అంటే చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి కదా, దీంట్లో కొత్త ఏముంది అని ఆలోచన వచ్చిందా? ఉంది మేడం. సార్ డైరెక్టర్ గారు మాకు అమావాస్య రోజు కలిశారు, లాస్ట్ అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజు కలిశారు. సార్ స్టోరీ ఇది అని చెప్పాడు. మేమైతే ఆ రోజు స్టోరీ మేము కథ వినలేదండి. వాస్తవంగా అయితే ఆ రోజు సినిమా చూసాం, ఆ రోజు సీన్ టు సీన్ సినిమా చూసాం. అంత చక్కగా నరేట్ చేశారు అంటే వితౌట్ బుక్స్ అండి, పేపర్స్ వితౌట్, టోటల్ మొత్తం అతని మైండ్లో రీల్ రికార్డ్ అయిపోయింది. అంత గొప్పగా పెట్టుకున్నాడు. అయితే నాకు ఒకటి అనిపించింది, ఇతరులో చాలా కసి ఉంది, మామూలుగా లేదు. అదే పెద్ద డైరెక్టర్ అయితాడు కానీ అవకాశాలు లేక చాలా సంవత్సరాల నుండిగా వెయిట్ చేస్తున్నాడు. కానీ స్టోరీ మాత్రము అసలు మేమైతే కథ వినలేదండి, ఆ రోజు సినిమా చూసాం. ఎలా సినిమా చెప్పాడో, సినిమా కథ ఎలా చెప్పాడో, సినిమా వచ్చిన తర్వాత సినిమా చూసామండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మాకు ఏం చెప్పాడో దానికంటే రెండింతలు ఎక్కువ చేశాడండి. చాలా సూపర్, చాలా కసి ఉన్నటువంటి డైరెక్టర్ అండి. చాలా సాటిస్ఫై అయింది మాకు, మాకైతే చాలా బాగా చేశారు. వెరీ నైస్. చాలండి, డైరెక్టర్ గారికి ఫస్ట్ ప్రొడ్యూసర్ నుంచి అవే కావాలి. అంత చక్కగా తీగలిగారు అని అంటే డెఫినెట్గా వ్యూవర్స్ అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. చెప్పుకోవాల్సింది ఏంటంటే మేడం, అతను కేవలం సినిమా డైరెక్టరే కాదండి, ప్రతి ఒక్క పాటలో ఆయన పాత్ర లేనిది, వేరేది ఏది లేదు. ప్రతి ఒక్కటి ఆయనకు తెలియదు, ఆయన కన్సర్న్లోనే అన్నీ జరిగిపోతున్నాయి. అంటే అంత ఆపోషణ చేసుకున్నాడు, చాలా ఇంటెలిజెంట్. ఓకే. నాకైతే ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను మేడం ఈ సినిమా ద్వారా. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, వెళ్ళాలి. వెళ్తాడు వెళ్తాడు, అదైతే ష్యూర్ మేడం. ఆ కసి ఉంది. ఓకే. డైరెక్టర్ గారిని ఇన్ని రకాలుగా మీరు ఇంతలా పొగిడేస్తూ ఉంటే అసలు ఊపిరాడకుండా ఉంటుందేమో బహుశా. అంటే మేము పొగడతా కాదండి, ఇది వాస్తవంగా అతను చేసిన వర్క్కు చెప్పేటటువంటి మాటలు ఇవి. కానీ ఆయన ఏదో ఎత్తేసేయాలా, మళ్ళీ తిరిగి చూడకుండా చేయాలనే ఉద్దేశం మాకు లేదండి. 100% ఉన్నదే చెప్పాం మేమైతే. వాస్తవం మేము మాట్లాడింది వాస్తవం. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు డైరెక్టర్ బాగా. సూపర్ సూపర్. సో వెంకట్, మీకేమనిపించింది అంటే డైరెక్టర్ గారితో చేసేటప్పుడు, అంటే వర్క్ చేసేటప్పుడు ఆన్సెట్ మీకు ఇది చాలా బాగుంది, డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఈ అంశం బాగా నేర్చుకోవాలని అనిపించింది ఏంటి? టైం సెన్స్ అండి, అందరికన్నా ముందుంటారు. మనం ఆ టైంకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకున్న పొజిషన్కి, కానీ అందరికన్నా ముందుండి డోర్ కొట్టి మరి లేపుతారు. మేము ఒకే రూమ్, మేము ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడికి అవుట్డోర్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం కలిసే ఉంటాం. ఎప్పుడు లేస్తాడో తెలియదు, లేస్తాడు భగత్పితో కూడా ముందే కొంచెం అవుతూ ఉంటాడు. వెంకట్లే టైం అయిందంట, టైం వస్తే 5 అవుతుంది, ఇంకా చాలా టైం ఉంది రామ్ ఆగు కాస్త అంటే, లేదు అందరికంటే మనం ముందు ఉండాలి, మనల్ని చూస్తే కదా భయపడతారు, మనం వెళ్ళకపోతే ఇంకా అందరూ కాబట్టి మనం ముందు ఉండాలి. టైం సెన్స్ అనేది చాలా. ఈ ఈ మాట అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, పెద్ద NTR గారు ఆయన పొద్దున్నే 4 ఇదే ఒక ఆలోచనతో లేచేవారంట, అందరికంటే ముందుండాలి అంటే మనం ఎప్పుడు పొద్దున్నే ఉదయించాలి అని, సూర్యుడి కంటే ముందు. ఓకే. సో హీరోయిన్స్ అసలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూస్తే మీరు ఏం చెబుతారని ఎగ్జైట్మెంట్తో అడుగుతున్నాను, ఎలా ఉందండి కెమిస్ట్రీ? యాక్చువల్లీ తను కూడా నా ఫ్రెండే. ఓ, యాక్చువల్లీ ఇంతకుముందు మూవీలో చేసాము. ఓకే. సో అదే ఫ్రెండ్షిప్తో, అదే చనువుతో ఈ స్టోరీలో ఉన్న
లవ్తో కొంచెం కెమిస్ట్రీ ఎక్కువైంది, అంతేగాని దాంట్లో వల్గారిటీ లేదు. ఓకే, నార్మల్ వల్గారిటీ మేము పక్క చెప్తున్నాము. అది ప్రతి ఒక్కరు లవ్ లో ఉన్నప్పుడు చేసుకునేది. ఓకే, ఇందుకే ఏ హీరోయిన్ తో అంటున్నారు? వృషాలి గారితోనా పావని గారితోనా? వృషాలి గారితో. అంటే వృషాలి గారు, పావని గారితో మా రాయలసీమలో తీసాం మేము. కొంచెం హక్స్ కూడా లేవు అంత. ఓకే, బాధపడుతున్నారు. నేను నేనేమో కాదు, మా చిన్న సార్ మాత్రం బాధపడుతున్నారు. ఇక హైదరాబాద్కి వచ్చేసరికి హృషాలి ఉంది, హైదరాబాద్ లో నడుస్తుంది అండి, మా రాయలసీమలో నడవదు అది. లేదు, అయ్యో పావని హతది ఎంత బాధపడుతున్నారు. ఓకే, సో బాగుంది, మ్యూజిక్ కూడా బాగుందని మంచి టాక్ వచ్చిందండి. సో మ్యూజిక్ ఎలా, అసలు ఎవరిని అప్రోచ్ అయ్యారు మ్యూజిక్ చేసే అబ్బాయి తాలూకా, అంటే వర్క్ మీకు ఎలా అనిపించింది సాయి ఎలెందర్ గారిది? సాయి ఎలెందరు చెప్పాలంటే డైరెక్టర్ గారికి ఫ్రెండే, తను ప్రాణం తినేసినాడు. ఓకే, ఏది బాగా రాకపోయిందంటే రాత్రి 10 కానీ 12 కానీ నాకు ఇది కంపల్సరీ చేసి ఇవ్వాలి ఈ టైంలో అని అంటే అంత ప్రాణం తినేసేవాడు డైరెక్టర్. ఏది ఎక్కడ ఛాన్స్ లేదండి. ఓకే, సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా వినే ఉంటారు. అవునండి, సాంగ్స్ చాలా బాగున్నాయి, టాక్ కూడా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. బాగున్నాయండి, అన్ని పాటలు బాగున్నాయండి, 6 పాటలు బాగున్నాయి, సూపర్ గా చేశాడు. మ్యూజిక్ కూడా బ్యాక్ టాప్ బాగా ఇచ్చాడండి. అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీరు లిరిక్స్ ఎలా రాయించుకున్నారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, మీరు డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యి రాయించుకుని ఉంటారు, సో మీ థాట్ ఏమైనా కలిసి? మా థాట్ ఏంటంటే డైరెక్టర్ గారే సన్నివేశాన్ని బట్టి రాయించుకున్నారు మేడం. ఓకే, పాటలు రాయించుకున్న తర్వాత మాకు కూడా వినిపించేవాడు మేడం, సెట్కి వచ్చే మా పాట రేపు తీసుకురాగా ఒకసారి మాకు చూసేవాడు అనమాట. మాకు నచ్చిందంటేనే ఫాలో అయ్యాడు సార్. కొంచెం బాగా ఇదేమన్నా కొద్దిగా ఇట్లా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటే బాగుంటుంది సార్ మీరు రాకండి అని మళ్ళీ వెంటనే అతనికి ఫోన్ చేయటం, నాకు మార్చేసేది అని చెప్పి చెప్పేయటం. అతనికి మాకే కాదు, అతనికి ఆయనకు నచ్చకపోయిండొచ్చు, మేమేమంటామని మా సమాధానం కోసం వెయిట్ చేస్తుంటాడు, కానీ మాకైతే పెద్ద ఐడియా లేదు. బాగుందిలే బాగుంటాం సార్, ఇది ఇట్లా చేయాలి అది ఎట్లా చేయాలని చెప్పేసి మళ్ళీ అతనితోటి మళ్ళీ ట్యూన్ చేయించుకునేవాడు. మొత్తం మీద అయితే డైరెక్టర్ అయితే మేము ఏం చేయలేదండి, మేమైతే ఏం చేయలేదు, మొత్తం ఆయన్ని చేశాడు డైరెక్టర్ చేశాడు, డైరెక్టర్ గారే చేశారు, చేశారండి. ఏదో చిన్న చిన్న పనులకు కూడా మాకు అవకాశం ఇవ్వలేదండి, ఇవ్వలేదు. అతను డైరెక్టర్ కాదు, వర్కర్ హార్డ్ వర్కర్. సూపర్ సూపర్. సో 27th September ఎగ్జైటింగ్ డే, ఆ రోజు రిలీజ్ కాబోతోంది కదా. అందరూ కూడా ఇది మంచి టాక్, అంటే బాగుంటుంది, యూత్ని డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తుంది, మంచి సక్సెస్ సాధిస్తుంది అంటున్నారు. కానీ అన్ని లవ్ స్టోరీస్ కంటే ఇది ఏంటి భిన్నం, ఎందుకు చూడాలండి? ఎవరు చెప్తారు, మీరు చెప్పండి సార్. అదే మేడం, ఇప్పుడు మీరు భిన్నం అంటున్నాను, అదే మేడం రాయలసీమ లవ్ స్టోరీ అంటే అదేగా, ఎందుకంటే మేము ముందే సినిమా చెప్పేది కాదు, ఇది వాస్తవంగా వల్గారిటీ అయితే లేదు మేడం. వాస్తవంగా ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో లవ్ స్టోరీలో, ఇందాక మీరు సార్ చెప్పారు మా అన్న, ఎందుకంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే ఏ రేంజ్ ఉంటారు లవ్ అనేది మీరు మీకు కాంపిటీషన్ ఉంటారు లవ్. ఓకే, బావా బావా కాంపిటీషన్ లాంటిది బాగుంది. మీరు కొంచెం అలా కొంచెం టేస్ట్ చూపించి మళ్ళీ కాదు కాదు 27th వరకు వెయిట్ చేయాలి అన్నట్టు చెబుతున్నారు, కంప్లీట్గా ఏం చెప్పట్లేదు. బాగుందండి. సో వెంకట్, మీరు అసలు అది ఉంది ఫ్లేవర్ చూసారు, మీరు కంప్లీట్గా రుచి చూసారు, ఐ మీన్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యారండి కాదా, మీరే కదా మొత్తం, అంటే మొదటి నుండి చివరి వరకు ఉండేది హీరో గారే కదా. సో విలన్ పాత్ర దీంట్లో ఎంత వైటల్ రోల్ ప్లే చేసింది? విలన్ అంటే విలన్ కన్నా లవ్ స్టోరీ ఎక్కువ ఉంది, విలన్ మామూలుగా ఎమోషన్స్ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇక ఉండాలి కాబట్టి విలన్ ఉన్నారు. ఎక్కువ అయితే లవ్ సీన్స్ కెమిస్ట్రీ అవి మీకు తెలియని ట్విస్ట్లు
అవి అదే అసలు మీరు ఎక్కడ ఊహించలేరు ఏది నెక్స్ట్ సీన్ ఏంటది కూడా చెప్పలేదు. మరి ఈ సినిమాకి ఏంటి స్పెషల్ అంటే మీ వ్యూ ఏంటి, మిగతా లవ్ స్టోరీస్ కంటే ఇది డిఫరెంట్ ఎందుకు? యాక్చువల్లీ దిస్ ఇస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇంకా ఏం చెప్పాలంటే మీకు ఇప్పటి వరకు సార్ ఫస్ట్ చెప్పారు ఆల్రెడీ రాయలసీమలో ఓన్లీ ఫ్యాక్షనిజం చంపుకోవడం ఇవే చూపించాం. మా డైరెక్టర్ గారు మన ఫ్రెండ్ ఫస్ట్ చెప్పాడు అందరూ చేస్తున్నారు రాయలసీమ లవ్ స్టోరీ అంటే సేమ్ కొట్టుకోవడం నరుకోవడం వద్దు వెంకట్, మనం చేద్దాం లవ్ స్టోరీయే చేద్దాం, ఓకే పంచ్ అనేది కనిపించద్దు, పంచ్ వద్దామని మన దాంట్లో పంచ లేకుండా కత్తి లేకుండా లవ్ స్టోరీ చేద్దాం అని చెప్పేసి చెప్పారు. సో మేము ఫస్ట్ టైం మా రాయలసీమ వాళ్ళు ప్రొడ్యూసర్ రాయలసీమ, హీరో రాయలసీమ, డైరెక్టర్ రాయలసీమ, మేము అందరం కలిసి రాయలసీమ లవ్ స్టోరీ చేసాం. కాబట్టి మీరందరూ తప్పకుండా చూడాలి, ఈ ఫ్లేవర్ మీరు ఎంజాయ్ చేయాలి తప్పకుండా తప్పకుండా ఎంజాయ్ చేస్తాం. సో డైరెక్టర్ గారికి చాలా మార్క్స్ పడ్డాయండి ఈ మూవీకి సంబంధించి. మరి రామ్ రణధీర్ పేరున్న ఈ డైరెక్టర్తో మనం కూడా మాట్లాడేద్దామా? హాయ్ రామ్ గారు. హాయ్ అండి. మీ పేర్లో రామ్ రణధీర్ అంటే ఒక యోధుడు గుర్తొస్తున్నాడు, మీరేమో చక్కటి లవ్ స్టోరీ తీసామంటున్నారు, ఏంటండి లవ్ స్టోరీ మీదకి ఎందుకు మనసు మళ్ళింది? ఏజ్ అండి. ఏజ్ ఏజ్ ప్రాబ్లం. మై ఏజ్ ప్రాబ్లం. ఓకే. అలా ఆ ఫీలింగ్స్ ఎక్కువైపోయి సినిమా రాసిన. కానీ రెండు చెప్పాలి, చాలా గొప్పగా చెప్పాలి రెండు. అంటే రాయలసీమ బ్యాక్గ్రాప్ ఆలోచిస్తే అన్ని ఫ్యాక్షనిజం సినిమాలు ఉన్నాయి కదా. అవును. అంటే ఎవరిని పాయింట్ ఆఫ్ వ్యూ చేయట్లేదు, దాంట్లో లవ్ ఎలా చెప్పాలి అట్ ఏ టైం ఇప్పుడున్న జనరేషన్కి ఇది కెమిస్ట్రీ ఎలా చెప్పాలి అలా పుట్టింది కథ. మా గాడ్స్ రాయలసీమ సార్, నాగరాజ్ గారు గాడ్సే వాళ్ళు. వాళ్ళని ఒకసారి అంటే కర్ణాకర్ గారు, శేఖర్ అని వలి అని మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళే కల్పించారు. కల్పిస్తే కథ విన్న తర్వాత ఒక్కసారి అంతే 15 నిమిషాలు అనుకున్నాం మేము కథ మాట్లాడుకోవడం. ఓకే. వీళ్ళు కూడా ఫుల్ బిజీ, అసలు మీకు తెలుసో లేదో ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా సార్ నా కోసం అన్నట్టు వచ్చారు. అంటే అట్లానే కాదు, మొత్తం మోసేశారు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేస్తావు ఇంకేదైనా వదిలే. విన్నారా ఇప్పుడు? విన్నారా? లేదండి. వినలేదా? లేదు. అయ్యో ఇన్ని పొగడ్తలు మీకోసం, ఇంకా చాలా సంధించాల్సిన అస్త్రాలు మా దగ్గర ఉన్నాయి. ఓకే చెప్పండి చెప్పండి. అలాగా వాళ్ళు ఎలా నమ్మారో తెలియదు, ఇంకా దాన్ని నేను పోగొట్టుకోకూడదని చెప్పి నేను కష్టపడలేదు, అందరు కూడా కష్టపడ్డారు అంతే. ఎంత సింప్లిసిటీ అండి, అందరు చెప్పిన దాన్ని బట్టి మీరు చాలా కష్టపడే వ్యక్తి, హార్డ్ వర్కర్ అని మాకు తెలిసింది. ఇప్పుడు నేను పెద్ద కష్టపడలేదు అంటే భలే ఉంది. కాదండి, ఇప్పుడు నేను కష్టపడడం ఏముంది, అందరూ 24 క్రాప్స్ ఉంటాయి, వాళ్ళు చేసే పనులు ఉంటాయి, ఒక సినిమా అవుతుంది. అవును. మా ప్రొడ్యూసర్స్ అంటే నన్ను నిజంగా చెప్తున్నాను ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. ఫైనాన్స్ యాక్చువల్లీ సినిమా చిన్న సినిమాలు అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, నాకు అది ఎప్పుడు అనిపించలే. ఎందుకు అనిపించలేదంటే నేను ఎప్పుడు ఫోన్ చేసిన అంటే జోక్ ఏంటంటే నేను ఫిగర్ చెప్పేవాడిని, వాళ్ళు ఎవరో ఒక మనిషితో అనిపించేవాళ్ళు మార్నింగ్ లోపు ఆఫీస్కి, క్వశ్చన్ కూడా చేయలేదు వాళ్ళు. మీకు ఇంకో జోక్, ఇప్పటి వరకు నేను రాసిన లెక్కలు కూడా వాళ్ళు చూడలేదు, పక్కనే ఉన్నారు అడగండి. ఖర్చు పెట్టానో కూడా వాళ్ళకి తెలియదు. ప్రామిస్. మేము సార్ వాళ్ళని అడగాల్సినవి అన్నీ అడిగేసాము, ఇప్పుడు మిమ్మల్ని అడగాలన్నమాట. అసలు లవ్ స్టోరీ బాగుందండి, కానీ స్టోరీ అంటే రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ తీయాలి, దాంట్లో ఇద్దరు హీరోయిన్లు ఉండాలి, పర్టికులర్గా ఈ హీరోనే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? వాడు నా ఫ్రెండ్ ఓకే. అయితే మీ ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు కదండి వాళ్ళని హీరోలు చేయలేదని. ఇండస్ట్రీలోనండి. ఓకే. నాకు నిజంగా చెప్తా వందల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కరిద్దరు కాదు. ఆయన స్టైల్లో ఉన్నప్పుడు, నేను స్టైల్లో ఉన్నప్పుడు మేము ఒక మాట అనుకున్నాం, చేస్తే నీతో సినిమా చేస్తా అని. అంతే, ప్రొడ్యూసర్ లూక్ అయిన తర్వాత ఆయనకి ట్విస్ట్ ఇచ్చా, అంతవరకు తెలియదు. ఇంత సర్ప్రైజింగ్? అంతా చాలా సర్ప్రైజింగ్. వావ్, ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ చేయడం కూడా గ్రేటే.
సో మీరు లొకేషన్స్ ఏం చూస్ చేసుకున్నారు అంటే బడ్జెట్కి తగ్గట్టుగా లొకేషన్స్ ఉండాలనుకున్నారా? రాయలసీమ లవ్ స్టోరీ అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ అయితే బాగుంటుందని చూస్ చేసుకున్నారా? అంటే రాయలసీమలో రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో చెప్పేటప్పుడు ఇప్పుడు మాది 1995 కిడ్స్ మేము ఇప్పుడు అంటే మీరు కూడా ఇంచుమించు మా ఏజీ అనుకో, అప్పుడు ఎలా ఉండేది లొకేషన్ అంటే ఎక్కడ చూసినా వర్షాలు పడే రాయలసీమలో. ఇప్పుడు వర్షాలు పడట్లేదు ఎందుకో తెలియట్లేదు, కానీ అప్పుడు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉండేది, అంటే ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్నట్టే ఉండేది. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఎందుకు వర్షాలు తగ్గినాయి తెలియదు, అంటే గ్లోబల్ ప్రాబ్లము, చెట్లు నరికేయడం అవన్నీ జరుగుతున్నాయి కదా. అయితే గ్రీనరీలోనే చెప్పాలి, చాలా క్యూట్గా చెప్పాలని చెప్పి అది ఆ బ్యాక్గ్రాప్ 50 మినిట్స్ సినిమా అది మొత్తం గ్రీనరీలోనే ప్లాన్ చేసిన. రాయలసీమ నేటివిటీ కూడా ఎక్కడ మిస్ అవ్వలే. ఇంకా హైదరాబాద్ లవ్ స్టోరీ, ఆర్టిస్ట్ లవ్ స్టోరీ అది వేరు. సో మన సినిమాలో ఆ హాటెస్ట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని అంటే ఈ మూవీ నుంచి ఎక్కువ రొమాన్స్, లవ్ స్టోరీ దీన్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదర్ దెన్ దిస్ ఏమైనా అంటే మెసేజ్ లాంటిది కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను మెసేజ్ ఇవ్వట్లేదండి ఎవరికి, ఎవరు చెప్పారు నేను మెసేజ్ ఇస్తున్నానని? వాళ్ళు మెసేజ్ అనుకుంటారు అంతే తప్ప నేను మెసేజ్ ఎవరికి ఇవ్వలేదు. సినిమా చేసిన ఓకే మెసేజ్ ఇస్తే ఎవరు చూస్తారండి, కానీ మా సార్ వాళ్ళకి దాంట్లో మెసేజే కనపడుతుంది. మా సార్ వాళ్ళు ఇద్దరు మెసేజ్ ఉంది, దీంట్లో సూపర్ మెసేజ్ ఉంది అనుకుంటున్నారు. చాలా సింపుల్గా చెప్పారు, ఎందుకంటే మీరు డైరెక్టర్ కాబట్టి అంటే రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా చెప్పారు, అంత అర్థం చేసుకోవాలి కదా మేము. అయ్యో అందుకనే ఇందాక నాగరాజ్ గారు వాళ్ళు బాగా చెప్పారు, ఎక్కువ చెప్పారు, బాగుంది. సో సినిమాకి సంబంధించి హీరోయిన్స్ సెలెక్షన్ ఎలా చేశారు? ఒక అమ్మాయి సెట్ అయిపోయింది, హైదరాబాద్ క్యారెక్టర్ అమ్మాయి సెట్ అయింది, ఎందుకంటే దీంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ప్లాన్ చేసిన ముంబై నుంచే పెట్టాలి, పెడితే ఇక్కడ మన వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. ఓకే, నాకు అసలే కోపం, మూడోసారి ఎదురు చెప్తే ఇంకా అది వేరే ఉంటుంది ఎవరు అంత ఓపెన్గా చెప్తున్నా. ఓకే, సో మన వాళ్ళని అస్సలు పెట్టొద్దు నా ఫీల్, అంటే మన వాళ్ళు చేయరని కాదండి, వాళ్ళకు ఇబ్బంది పడతారేమో చిన్న ఆలోచన వచ్చే వాళ్ళని పెట్టలే అంతే. మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు కాదని తక్కువ అంచనా వేయట్లేదు నేను. ఎడాపిడ మిమ్మల్ని వాయించేస్తున్నాను కదా, యాక్చువల్గా కొంచెం గ్యాప్ తీసుకొని మీరు వచ్చారు కాబట్టి. సో వెంకట్ గారు మీరు చెప్పండి, హీరోయిన్స్ గురించి అందులో చెప్తున్నారు, మీకు విషయం తెలుసా అండి, ఇప్పటి వరకు మీరు విన్నారో లేదో, వెంకట్ గారు పావని గారితో అసలు కిస్సింగ్ కూడా ఇక్కడ కిస్సింగ్ కూడా మీరు పెట్టలేదు అని చెప్పి ఫీల్ అయ్యారు. శారీరకంగా చేయలేదు కానీ మానసికంగా చేశాడు కథ. లవ్ స్టోరీ అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు విలన్ ఉండాలి కదా, అంటే మీ సినిమాలో ఎలాంటి విలనిస్ అని ప్లాన్ చేశారు? చాలా న్యాచురల్గానే ఉండాలి లవ్ స్టోరీ అంటే. మనం ఇక్కడ కథలు పట్టుకొని చూపించి హీరోయిన్ న్యాచురల్గా చూపిస్తే రెండు మధ్యలో సినిమా డమ్మీ అవుతుంది. ఓకే, కథకు తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాం, అలాగే హీరో దగ్గరే కథ టర్న్ అవుతుంది, రాయలసీమ బ్యాక్గ్రాప్ నుంచి ఇక్కడ హైదరాబాద్ లవ్ స్టోరీకి రావడానికి అక్కడ టర్న్ అవుతుంది. ఇది రెండు లవ్ ఫెయిల్యూర్స్ సినిమా, రెండు లవ్లు ఫెయిల్యూర్స్. ఓకే అబ్బా, మాకు ఒక క్లూ ఇచ్చారు, ఏమండి లవ్ ఫెయిల్యూర్స్ అందరూ చూసేసేయండి, ఖచ్చితంగా ఏదో ఉంది, ఏదో ఉంది. అంటే రెండు లవ్ ఫెయిల్యూర్లు అంటే ఎలా రాసుకుంటారు? ఒక RX 100 గుర్తొస్తుందండి జనాలకి, సింగిల్ లవ్ స్టోరీ ఉందండి. ఓ కరెక్టే, మీరు ఏ లవ్ ఫెయిల్యూర్ చూసుకున్నా సింగిల్ ఏ ఉంటుంది. అందులో ఉన్న పల్లెటూరు స్టోరీ ఉంది, ఇక్కడ సిటీ స్టోరీ ఉంది, అన్ని కలిపితే మారు. సూపర్ సూపర్. సో ఎన్ని పొగడ్తల మధ్య మీకు ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో మీ ట్రైలర్ చూసినట్టయితే కొన్ని అభ్యంతర గల దృశ్యాలు ఉన్నాయి అని కొందరు అంటున్నారు, అంటే సినిమా మొత్తంలో ఇంకెన్ని ఉంటాయో అని ఇంకొందరు అంచనాలు వేస్తున్నారు, సో వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వారికి వద్దండి, మీరేమంటున్నారు చెప్పండి. నేను ట్రైలర్ చూసాను అంతే. అదే ట్రైలర్ ఏమంటున్నారు మీరు? ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి వింటే ఇది లవ్ స్టోరీ కాబట్టి ఇందాక సార్ చెప్పిన మాటను బట్టి అయితే దానికి తగ్గట్టుగా సీన్స్ పెట్టారని నేను అనుకుంటున్నా. అది సూపర్, మేం చెప్పారండి ఆన్సర్ చూసారా, మీ ఆన్సర్ నా చేత చెప్పించారా, ఊరికే మీరు తెలివైన వారు అనలేదండి, ఇప్పుడు అర్థమైంది నాకు.
అలా కాదు, సీరియస్గానే అంటే మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన? నేను ఎవరి గురించి, నాకు అవసరం లేదు ఎవరి గురించి, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్తా. ఇది నా సినిమా, వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవడమే నాకు అర్థం కావట్లేదు. ఓపెన్గా చెప్తున్నా, సినిమా మేకింగ్ కూడా ఫ్రీడమ్ ఉండాలి. సినిమాలో అన్నీ ఉంటాయి, సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అందరికి. అంటే మామూలు ఒక లవ్ స్టోరీ కానీ సరే, ఒక డెప్త్ ఉన్న లవ్ స్టోరీకి కమర్షియాలిటీ యాడ్ చేసి పెడితే, అంటే లవ్ స్టోరీ ఎక్కువ ఎలివేట్ అవుతుందా, కమర్షియాలిటీ ఎక్కువ ఎలివేట్ అవుతుందా, దేనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు? సినిమా మీరు చూసి బయటకు వస్తే ఫస్ట్ ఏడుస్తారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఇది రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ. yes. ఓకే, ఓపెన్, ఇది చెప్పడం ఇంకెలాంటి సందేహం లేదు. నేను వాటిని డీల్ చేయాలనుకున్నప్పుడు చాలా, అంటే చాలా ఆలోచించా, ఏ ఒక్క లింక్ మిస్ అయినా సినిమా అర్థమవుతుంది. అలాగా ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎవరిని ఇబ్బంది కూడా పెట్టను, ఎందుకంటే అది నా ఆలోచన, వాళ్ళు ఆలోచిస్తున్నారు ఉన్నాయని. వెంకట్ గారు, ఏదైనా పర్టికులర్ సీన్కి మీరు ఎక్కువగా కష్టపడ్డారు, అంటే హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అనే సీన్ ఏదైనా ఉందా? ఒక్క సీన్ అండి, మా ప్రొడ్యూసర్ కూడా కష్టపెట్టారు నన్ను. అవునా? అందరూ ఆ సీన్ కనెక్ట్ అవుతారు కాబట్టి నాకు కొంతమంది అప్పటి వరకు ఎవరు ఈ రోజు క్వశ్చన్ చేయలేదు సెట్లోకి వచ్చి, వెంకట్ ఇలా చేస్తే బాగుంటుంది, వెంకట్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది అని ఈరోజు చెప్పలేదు, కానీ ఆ రోజు మాత్రం వచ్చి చెప్పారు. అది నేను చెప్పొచ్చు చెప్పకూడదు, మా సెకండ్ హీరోయిన్ ఇలా చెప్తాను. ఆ టైంలో ఆ సీన్కి ఎవరైనా ఏడవాల్సిందే. అనుకున్న టార్గెట్స్ రీచ్ అయ్యారు అంటే, అంటే మీ మాటలను బట్టి అనిపిస్తోంది సినిమా చూసి ఖచ్చితంగా ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఈ రోజుల్లో లవ్ స్టోరీలకు ఉన్న డిమాండ్ అంతే ఇంత కాదు. అయితే ఈ సినిమాలో ఒక సీన్, సార్ ట్రైలర్లో ఒకటి ఉంది, క్లాస్ రూమ్లోకి బీర్ బాటిల్ పట్టుకుని వెళ్ళటం అనమాట. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, రియల్గా ఇప్పుడు జరుగుతున్నది చూపించాలనుకున్నారా, లేకపోతే దాని నుండి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నారా? మెసేజ్ లేదని చెప్పానండి ఫస్టే. మీరు తిక్మక్ పెట్టి మాట్లాడకండి, మీ అంత ఇంటెలిజెంట్ కాదు మేము. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, మనకి ఏదైనా పెయిన్ ఉంటే ఎదుటోడు ఎంతోడైనా ఆలోచించం. అవును, అదే హీరో, నా హీరో, నా సినిమాలో హీరో. ఆ క్యారెక్టర్ అలా ఎలివేట్ అయింది కాబట్టి ఆ సీన్ అలా వచ్చింది. చాలా బాగుంది, ఈ సినిమా గురించి చాలా చక్కటి విషయాలు ఈరోజు తెలియజేశారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో వెంకట్. చక్కగా ఈ సినిమా ఒక మంచి పేరు వచ్చి, అంటే కొందరు విమర్శకులు చూసే ధోరణిలో కాకుండా మీరు చెప్పిన విషయాలన్నీ అందులో వాళ్ళు గుర్తించి సక్సెస్ కావాలి, 100% బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.